మనకి సిద్దిపేట డిస్ట్రిక్ట్ హాయ్ ఎవ్రీవన్, సో సిద్దిపేట వెల్కమ్ టు జాబ్ డిస్ట్రిక్ట్ నుంచి అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, జాబ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో కింద టెట్కి చెప్పాను సంబంధించి కింద సో చెప్పాను రిజల్ట్ కింద విడుదలైన చెప్పాను విషయం మనకు సో తెలిసిందే. సిద్దిపేట కాలేజ్ అయితే ఈ ఫలితాల్లో గందరగోళం నెలకొంది. సిద్దిపేట కాలేజ్ చాలామంది అనేది అభ్యర్థులు వారి మార్కులకి చూసుకున్నప్పుడు ఒకలాగా, పీడిఎఫ్ రిజల్ట్ ఫైల్ వచ్చినప్పుడు ఒకలాగా ఆపరేటర్ చూపిస్తుంది. సో సో ఆపరేటర్ సో దానివలన ఆపరేటర్ సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది అనేది పడుతున్నారు. సిద్దిపేట కాలేజ్ సో దీనికి సంబంధించి మనకి న్యూస్ అనేది ఒకటి రావడం జరిగింది. ఆ న్యూస్ అనేది ఒకసారి చదువుతాను, సో మీకు ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో టెట్ ఫలితాల్లో గందరగోళం, తారుమారైన అభ్యర్థుల మార్కులు, మూల్యాంకనంలో తప్పులు జరిగినట్లు ఆరోపణలు, ఫైనల్కి ఫలితాలకి పొంతన లేనివైనం. ఏవైతే వాళ్ళు ఫైనల్కి విడుదల చేసినప్పుడు అభ్యర్థులు వాళ్ళ మార్కులు చూసుకున్నారో అప్పుడు ఒకలాగా, రిజల్ట్ విడుదలైన తర్వాత ఒకలాగా మార్కులు అనేవి చూపించడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మనకి చూడండి, ఒక అభ్యర్థికి సో కీ చూసుకున్న ప్రాంతం 95 మార్కులు రావడం జరిగింది. అలాగే రిజల్ట్లో అతనికి 48 మార్కులు వచ్చినట్లు ఇక్కడ మనకు చూపిస్తుంది. సో దీనికి కూడా ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది పెట్టడం జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల్లో అభ్యర్థులు గందరగోళానికి తెరలైపోయి, తమ మార్కులు తారుమారయ్యాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని జిల్లాల అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్కు వచ్చి గోడు వెళ్లబోసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక విద్యార్థి పేపర్ 2లో ప్రాథమిక కీ అభ్యంతరాలపై విడుదల చేసిన కీ అనుసరించి 134 మార్కులు రావాల్సి ఉంది. అయితే ఆమె మార్కులు ఏకంగా 78కి కుదించుకుపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. దీంతో ఆమె పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వద్దకు వచ్చి మొరపెట్టుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమందికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. అభ్యంతరాల పరిశీలన అనంతరం తప్పు ప్రశ్నలు సమాధానాలకు అదనపు మార్కులు కలుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అవి కలిస్తే తమ మార్కులు మరింత పెరగొచ్చని అనుకున్నామని, కానీ జరిగింది వేరే అని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనకి ఇక్కడ ఆన్లైన్లో మూల్యాంకనంలోనే లోపాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి న్యూస్ అనేది ఒకటి రావడం జరిగింది. టెట్ ప్రాథమిక కీపై 19314 అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో 2604ను సహేతుకమైనవిగా చూపి మార్కులు కలిపేందుకు నిర్ణయించారు. పేపర్ 1లో 5, పేపర్ 2లో 11, సైన్స్లో 8, సోషల్లో 3 అలాగే కలిపి ఫైనల్ కీని విడుదల చేశారు. తిరిగి అభ్యర్థుల వారీగా ఆన్లైన్ మూల్యాంకనం చేసి తుది ఫలితాలను సోమవారం ప్రకటించారు. ఈ మూల్యాంకనంలోనే లోపాలు జరిగాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు రాసిన కోడ్ పేపర్కు వేరొక కోడ్ పేపర్ కీతో చూసి తుది మూల్యాంకనం చేశారంటున్నారు. ప్రశ్నల జంబ్లింగ్తో పాటు సమాధానాలు జంబ్లింగ్ అయ్యాయని, ఆయా కోడ్ ప్రశ్నలకు అనుగుణమైన కీలతో మూల్యాంకనం జరగనందునే మార్కులు తారుమారైనట్లు చెబుతున్నారు. ఫైనల్ కీ ప్రకారం తనకు వచ్చిన మార్కులను విద్యాశాఖ వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేస్తే తనకు వేరే కోడ్ కీని చూపించి అందుకే తప్పుల మార్కులు వచ్చాయని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఒక విద్యార్థి వాపోయారు. సో అయితే దీనికి సంబంధించి సో ఎవరైతే టెట్ కన్వీనర్ ఉన్నారో ఆయన ఏమంటున్నారంటే, సో ఫిర్యాదులకు అవకాశం కల్పిస్తామని మనకి ఇక్కడ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. సాహేతుక కారణాలున్న అంశాలను పరిష్కరించి న్యాయం చేస్తాం. తప్పులు దొరలడానికి సాంకేతిక లోపమా, ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఏర్పడిందో తెలుసుకుంటాం. టెట్ ఫలితాలపై అభ్యంతరాలు, కులం, పుట్టినరోజు వంటి వాటిల్లో దొరికిన తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే టెట్ అఫీషియల్ వెబ్సైట్ ఉందో అందులో ఈ ఫిర్యాదులు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు, సో త్వరలోనే ఈ దీనికి అప్డేట్ అనేది ఇస్తామని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో వెబ్సైట్ లింక్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ మనకి దానికి సంబంధించి లేదు. ఈ రిజల్ట్ ఏదైతే గందరగోళం నెలకొందో దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది మనకి ఇక్కడ లేదు. సో త్వరలోనే దానికి సంబంధించిన అభ్యంతరాలు మీరు చేయడానికి సో ఏవైతే ఉంటాయో దానికి చెప్పడానికి మీకు ఏవైతే ఇక్కడ మనకి ఏవైతే ఇచ్చారంటే, సో రిజల్ట్ పైన ఏమన్నా అభ్యంతరాలు ఉంటాయి, కులం మీరు ఏదైనా క్యాస్ట్ చేంజ్ చేసుకోవాలంటే, అలాగే పుట్టినరోజు వంటివి ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే వాటికి చేంజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని టెట్ కన్వీనర్ మనకు తెలియజేయడం జరిగింది. వెబ్సైట్ లింక్ని కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఓకే, ఎక్కువగా తక్కువ మార్కులు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. రాజమహేంద్రవరంకు చెందిన ఆయనకి కీలో 95 మార్కులు వచ్చాయి, అయితే ఫలితాల్లో 48 మార్కులు వచ్చాయి. ఇంకొకరి ఫైనల్ కీలో 88 మార్కులు రాగా వారికి 54, 84 వచ్చిన అతనికి 58 వచ్చాయి రిజల్ట్లో, 60 మార్కులు వచ్చిన అతనికి 86 వచ్చాయి. ఇలా మార్కులు తారుమారు అనేది అవ్వడం జరిగింది టెట్ ఫలితాల్లో. సో దీనికి సంబంధించి వేచి చూద్దాం, సో టెట్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న న్యూస్. మరిన్ని ఇలాంటి ఫ్లాష్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.